చిన్న చింతకుంట మండలం నెల్లికొండి గ్రామం ఎంబీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి పలువురికి బట్టల పంపిణీ చేసిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, పాస్టర్ సుధాకర్, కె వెంకటేష్ యాదవ్, సర్పంచ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కృష్ణకుమార్ రెడ్డి, ముఖ్య ప్రసంగికులు నాగేంద్ర శాస్త్రి, చైర్మన్ మోషా, వైస్ చైర్మన్ ఏలియా, సెక్రటరీ విజయకుమార్, వైస్ సెక్రటరీ నవీన్, ట్రెజరర్ బంధం రాజు, వైస్ ట్రెజరర్ యోహాను, ఎడిటర్ సామన్స్, సంఘ పెద్దలు ప్రేమయ్య తదితరులు పాల్గొన్నారు. మన గ్రామంలో మొట్టమొదటిసారిగా అన్న గెలుపొందిన తర్వాత ఒక దైవ కార్యానికే మన ఊరికి రావడం చాలా సంతోషించదగ్గటువంటి విషయం. అన్న మన ఊరికి ప్రచారానికి వచ్చినప్పుడు గెలిచిన వెంబడే మన ఊళ్ళనే ఫస్ట్ శిలాఫలకం వేయాలి, అధికారిక కార్యక్రమంలో మన ఊళ్ళనే వేయాలి, నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రోగ్రాం అని చెప్పి అన్నకు నేను మాట అడిగిన దాంట్లో భాగంగానే అన్న కూడా మనకు మాట ఇచ్చిండు. ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నెల్లికొండలోనే మొట్టమొదటి అధికారిక కార్యక్రమం శిలాఫలకం అనేది మన ఊళ్ళనే వేసే ప్రోగ్రాంకు మనం కార్యక్రమం తలపెడదామని చెప్పి అన్న కూడా మాట ఇచ్చిండు. కానీ ఇది దైవ కార్యానికి రావడం చాలా ఆ యేసు ప్రభు యొక్క దీవెనలు అన్న మీద ఎల్లప్పుడూ ఉండాలి, అదేవిధంగా మన గ్రామం పైన కూడా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా యేసు ప్రభు బోధించినటువంటి బోధనలను ఆచరిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ 5 సంవత్సరాల క్రితమే తను మా చర్చికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు గెలుస్తారు అని నేను చెప్పాను, అంత మాట్లాడాను, ఖచ్చితంగా మీరు గెలుస్తారు, మీరు ఖచ్చితంగా మా చర్చికే రావాలి అని చెప్పి నేను చెప్పాను. ఇంకోటి తను గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా మా చర్చిలోనే ఫస్ట్ టైం మా దగ్గరికే రావాలన్న ఆశ నాలో బలంగా ఉండింది. అందుకే మధ్యాహ్నం చాలా ఎదురు చూసాం. తను ప్రోగ్రాం ఎప్పుడు ఇచ్చినా పర్లేదు, ఎంత రాత్రి అయినా పర్లేదు, తన కోసం ఎదురు చూడాలి అని వెయిట్ చేసాం. మా దగ్గరకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి వందనాలు. రైట్ సార్, మరి అదేవిధంగా వైస్ చైర్మన్ ఏలియా గారు వారికి కూడా, సంఘ సెక్రటరీ గారి పి పౌల్ గారికి కూడా, చాలా సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నిన్న అంటే క్రిస్మస్ ప్రోగ్రామ్ నిన్న మినీ క్రిస్మస్ వేడుకలు చింతకుంటలో జరుపుకోవడం జరిగింది, గవర్నమెంట్ తరఫున బట్టల కంపెనీ కార్యక్రమంలో. అదేవిధంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన ఒక చర్చ్ ప్రోగ్రాంలో నేను ఈరోజు అంటే ఫస్ట్ మీ నెల్లికొండకి రావడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా రమణమ్మ గారు మాట్లాడినట్టు, అదేవిధంగా సంఘ చైర్మన్ గారు, పాస్టర్ గారు మాట్లాడినట్టు నేను నాకు తెలిసి 4-5 ఇయర్స్ బ్యాక్ కూడా మీ చర్చికి వచ్చిన యేసుప్రభు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే యేసుప్రభు అందరం కూడా మనం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఆ ప్రభు యొక్క దీవెనలు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా చర్చ్ గురించి మేడం గారు మాట్లాడినట్టు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయమైనా ఉంది కాబట్టి చర్చిలకు సంబంధించి గుళ్ళకు సంబంధించి ఏదైనా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మొదటగా మీకు చర్చికే సహాయం అందించడానికి నేను హెల్ప్ చేస్తాను చెప్పేసి, ఎందుకంటే నేను ప్రతి అంటే నేను పోయినప్పుడల్లా ఇదే రూట్లో పోతుంటా కాబట్టి ఖచ్చితంగా సహాయం చేయడానికి నేను ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరితో క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి నన్ను ఆహ్వానించిన రమణమ్మ గారికి, తర్వాత ఇక్కడ ఉన్న రాజు బంధం రాజుకు, మా సర్పంచ్ వెంకటేష్ గారికి, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు సంఘ పెద్దలకి అందరికీ, పాస్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.